ఫ్రెండ్స్, కొన్ని కీలకమైన అంశాలను గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కొత్తల్లో ఆయన ఉనికిని కనుమరుగు చేయటం కోసం కాంగ్రెస్తో జత కట్టి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చేసినటువంటి కుట్రలో భాగంగా దాదాపుగా అండర్ ట్రయల్ ఖైదీగా యూటీగా 16 నెలల పాటు జైల్లో ఉంచారు. విచిత్రం, ఆ కేసులో ఇప్పటి వరకు కూడా, దాదాపు దశాబ్దం దాటిపోతున్నా, ఇప్పటి వరకు కూడా సాక్షులను ప్రవేశపెట్టలేని దయనీయ స్థితిలో సిబిఐ ఉంది. ఇంతవరకు సాక్షులు ఎవరో తేల్చి చెప్పలేదు, సాక్షులు లేరు. కానీ పూర్తి తగిన సాక్ష్యాధారాలతో ఒక కేసు నిరూపణ అయిన తరువాత, పూర్తిగా వివరాలన్నీ తెలిసిన తరువాత కూడా ఒక దోషిని, ఒక నిందితుణ్ణి, ఒక ముద్దాయిని కనీసం అరెస్టు చేయలేని దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇందుకు కారణాలు స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి వివరాలతో వెల్లడించారు. రాష్ట్రంలో రాజధాని ప్రాంతంలో కట్టడాల నిర్మాణానికి సంబంధించి 2 ప్రధానమైన కంపెనీలకి కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా 2000 కోట్లు అవినీతి జరిగింది. కిక్బ్యాక్స్ ఒక వ్యక్తికి ముట్టాయి అని కీలకమైన సాక్ష్యాధారాలతో జగన్మోహన్ రెడ్డి చెప్పలా, అదే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు చెప్పలా, ఐటీ శాఖ చెప్పింది, కేసు ఫైల్ చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ శాఖ స్పష్టంగా కేసు ఫైల్ చేసింది. దాంట్లో ఎవరెవరు కీలకమైనటువంటి నిందితులు, ఎవరి ద్వారా నిధులు మళ్ళాయో, ఎన్ని కంపెనీలను, షెల్ కంపెనీలు అంటే మీకు తెలుసు పేపర్ మీద ఉంటాయి, నిజానికి ఆ కంపెనీలు కనబడవు, షెల్ కంపెనీలను వినియోగించి డబ్బు కాజేశారో పూర్తి సాక్ష్యాధారాలతో ఐటీ శాఖ నివేదిక ఇచ్చింది, ఎఫ్ఐఆర్ కూడా తయారు చేసింది. అయితే మరి ఆ కేసులో ప్రధానమైన నిందితుడు ఎవరు, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎందుకు ముందుకు సాగడం లేదు కేసు? ఇది తెలుగు ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. ఆ కీలకమైన వ్యక్తి ఎవరు? ఆ 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎవరు? ఎందుకు ఆయన్ని టచ్ చేయడానికి భయపడిపోతున్నది ఐటీ శాఖ కానీ, ఈడీ శాఖ కానీ, పోలీసులు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ఎందుకంత గడగడగడగడ వణికిపోతుంది? అదే ఇంకోళ్ళకైతే 161 సిఆర్పి కేసులో 41 ఏదో ఒక నోటీస్ ఇచ్చి పిలుస్తారు కదా, మరి ఈయనకెందుకు ఇవ్వడం లేదు? కీలకమైన విషయం ఇదే. ఈయనకి కనీసం నోటీస్ ఇచ్చే ధైర్యం కూడా లేదా? ఎందుకు చేయటం లేదు? ఇతను ఏంటి, మానవాతీత శక్త? లేకపోతే ఈ చట్టాలు నిబంధనలు ఇవన్నీ ఆయనకు వర్తించవా? ఈ ప్రశ్న 100 సార్లు మనం పదే పదే చర్చించాం, కానీ ఇవాళ కూడా ఇదే ప్రశ్న చాలామంది అధికారుల ముందు, అధికారుల మెదళ్లను తొలిచేస్తుంది. ఎవరు ఇంత వెన్నుదన్నుగా ఉండి కాపాడుతున్నారు ఆయన్ని? కేంద్రంలో పెద్ద మనుషుల, రాష్ట్రంలో పెద్ద మనుషుల, లేదా మానవాతీత శక్తి ఏదన్నా కాపాడుతుందా? ఎందుకని? స్పష్టంగా అక్కడ కట్టడాలకు సంబంధించి షాపూర్జీ, పల్లంజీతో పాటు ఎల్ఎన్టీ కంపెనీలు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాయి. ఈ కాంట్రాక్ట్కి సంబంధించి
మనోజ్ వాసుదేవ్ పర్సామి అనే వ్యక్తి మధ్య కన్సల్టెంట్గా ఉండి వ్యవహారాన్ని నడిపారు. ఈ మనోజ్ వాసుదేవ్ ఇంటిని వేరే కేసులో ఐటీ వాళ్ళు దాడి చేసి ఆయన ఇంటి మీద పత్రాలను శోధించినప్పుడు తేలుగుట్టిన దొంగల తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకుడి భాగవతం బయటపడింది. ఒకటి రెండు కాదు, ఏదో లక్షో లక్షన్నర కోటి కోటిన్నర కాదు, 2,000 కోట్ల రూపాయల నిధులు దారి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయినాయి, వేరే అకౌంట్స్లోకి చేరిపోయినాయని స్పష్టమైనటువంటి ఆధారాలతో దొరికిపోయాయి. దొరకడమే కాదు, ఆ కేసులో ఎవరెవరు ఏంటో కూడా వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడారు. ముఖ్యంగా ఆనాటి ముఖ్యమంత్రి 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏలినటువంటి ముఖ్యమంత్రి పిఏ పర్సనల్ అసిస్టెంట్ ఆయన్ని విచారణలోకి తీసుకొని విచారిస్తే మొత్తం విషయాలు బయటపడ్డాయి. ఆయన ఒకడే కాదు, అలాంటి మరికొంతమంది అధికారులను ఇతరత్ర ఈ కాంట్రాక్టులో భాగస్వాములైన వాళ్ళని పిలిపించి మాట్లాడితే విషయాలన్నీ బయటపడ్డాయి. ఆనాటి రేట్స్ ప్రకారం, ఆనాడు ఉన్నటువంటి బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి ధరల ప్రకారం దాదాపు 1,000 రూపాయలకు చదరపు అడుగు నిర్మాణం జరిగేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ 11,000 రూపాయల సొమ్ము చెల్లించి, చదరపు అడుగు నిర్మాణానికి 11,000 రూపాయల సొమ్ము చెల్లించి అందులో కిక్బ్యాక్స్ తీసుకున్నటువంటి ఘరానా పెద్ద మనిషిని గురించి ఎందుకు ఈ దేశంలో వ్యవస్థలు, చట్టాలు, న్యాయస్థానాలు సుమోటోగా ఎందుకు కేసు తీసుకోవు? సుమోటోగా కేసు తీసుకోవచ్చు కదా, అసెంబ్లీలోనే ఇంత చర్చ జరిగింది, ఐటీ శాఖ మొత్తం వివరాలతో నివేదిక సమర్పించింది, ఇంత జరిగిన తర్వాత సుమోటోగా మరి కోర్టులు కేసు స్వీకరించడానికి అర్థమేంటి? నోటీసులు ఇవ్వడానికి అడ్డమేంటి? కానీ ఇవేమీ జరగవు, అసలు దీని మీద చర్చే ఉండదు. ఆయన కన్నార్పకుండా నీతంటే న్యాయము, న్యాయం అంటే ధర్మము, ధర్మం అంటే ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యము, లేకపోతే ఇంకోటి ఇంకోటి అడ్డమైన కబుర్లని చెప్తాడు. నిజానికి ఈ 2,000 కోట్లతోనే సరిపోలా, ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటినీ తవ్వి తీసి ప్రజల ముందు పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా చేష్టలుడిగిపోయి చేతులు కట్టేసిన స్థితిలో కేవలం నిమిత్త మాత్రంగా వ్యవహరించడం తప్ప వేరే గత్యంతరం లేక ఏమీ చేయలేని పరిస్థితి. అంటే ప్రజలే నిర్ణయం తీసుకుంటారు ఇక వదిలేద్దాం అనే, అసలు సాక్ష్యమే లేని కేసులో 16 నెలలు ఒక యూటీగా అండర్ ట్రయల్గా శిక్ష పడని ఖైదీగా జైల్లో పెట్టారే, ఇందులో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయరు, ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టరు? ఈ కీలకమైనటువంటి ఇలాంటి చర్చల్ని, ఇలాంటి అంశాలని ప్రజలు కూడా ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ప్రజలు స్వచ్ఛందంగా లేఖలు రాయొచ్చు, కోర్టుకి రాయొచ్చు, సుప్రీంకోర్టుకి రాయొచ్చు, సిబిఐకి రాయొచ్చు, లేదా ఈడీకి రాయొచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి, రాష్ట్రపతికి రాయొచ్చు, ప్రధానమంత్రికి రాయొచ్చు, ఎవరికైనా సరే. ఇలాంటి అవినీతి కుంభకోణాల మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? నిందితుణ్ణి ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? ఈ అంశాన్ని కీలకంగా పట్టించుకొని ఇప్పటికైనా మీరు దర్యాప్తు చేయండి, నిజానిజాలు వెలిగి తీయండి, నిందితుణ్ణి శిక్షించండి. ఈ మేరకు సామాన్యుడు కూడా ఒక లేఖ రాయొచ్చు కదా. సో స్పందించాల్సిన
సమయం ప్రజలంతా ముందుకు రావాల్సిన సమయం వచ్చేసినట్టుగా కనబడుతుంది. చూద్దాం, ఇప్పటికైతే ఈ 2,000 కోట్ల రూపాయల స్కామ్ కుంభకోణానికి సంబంధించి వివరాలు, సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. ఐటీ శాఖ చేయాల్సిన దర్యాప్తుంతా చేసింది, తగిన సాక్ష్యాధారాలు సేకరించింది. దీంట్లో నిందితులైన వాళ్ళందరి మరి వాంగ్మూలాలని తీసుకుంది. మొత్తం మీద కేసు మెడకు చుట్టుకోవడం ఒక్కటే మిగిలింది. చూద్దాం ఏం జరగబోతుందో.